భూమి మీద నుంచి దాదాపు 22,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టానికి సుమారు 7,000 మీటర్ల ఎత్తులో హిమాలయాల మధ్య ఎన్నో రహస్యాలను తనలో ఇముడ్చుకోవడమే కాకుండా హిందువుల ఆరాధ్య దైవమైన పరమశివుడి నిలయంగా పేరొందిన ప్రాంతం కైలాస పర్వతం. ఇది అత్యంత క్లిష్టమైన పర్వత శ్రేణి. ఈ పర్వతం టిబెట్ లోని మానస సరోవరానికి రాక్షస తాల్ సరస్సుకు సమీపంలో ఉంది. ఆసియాలోని అతిపెద్ద నదుల్లో కొన్నైన సింధు, సట్లేజ్, బ్రహ్మపుత్ర, కర్ణాళీ నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయట. హిందువులతో పాటు బౌద్ధ, జైన మతాలు కూడా కైలాస పర్వతాన్ని పవిత్ర స్థలంగా భావిస్తారు. అయితే అనేక మంది పర్వతారోహకులు కైలాసగిరి అధిరోహించడానికి ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పరిమాణంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా చిన్నదైనప్పటికీ కైలాస పర్వతాన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ 1000 క్రితమే ఓ సాధువు ఎంతో సునాయాసంగా కైలాసగిరిని అధిరోహించి అక్కడున్న శక్తిని వశపరుచుకుని ధ్యానం చేశాడట. పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడు. అతని పేరు జట్సన్ మెలరెపా. ఈయన 1052 సంవత్సరంలో జన్మించాడట. అయితే మెలరెపా జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరుడికి అప్పగించాడట. మెలరెపా యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడట. కానీ మెలరెపా పినతండ్రి స్వార్థ బుద్ధితో ఆస్తిని మెలరెపాకు ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు కెంటేశాడట. అప్పుడు మెలరెపా తనకి అన్యాయం చేసిన వారిపై కక్ష సాధించడానికి తాంత్రిక విద్యను నేర్చుకుని తన పినతండ్రి కుటుంబంపై పగ తీర్చుకున్నాడట. కొంతకాలానికి మెలరెపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయని, దేవుని సన్నిధానానికి చేర్చవు అని మెలరెపాకు చెప్పాడట. ఓ మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మెలరెపాకు హితబోధ చేశారట. అప్పుడు మెలరెపా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. తాను మంచి మార్గంలో నడిచేందుకు భారతదేశంలో యోగా విద్యను నేర్చుకుని వచ్చిన మార్పా అనే గురువు వద్దకు వెళ్లి, నేను మీ దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అంటూ ప్రాధేయపడ్డాడు. అందుకు ఒప్పుకున్న మార్పా ఓ షరతు పెట్టాడట. ఓ ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మెలరెపాకు చెప్పాడట. దాంతో మెలరెపా ఒక్కరోజులోనే భిక్షాటన చేసి ఏడాదికి సరిపడా ధాన్యాన్ని తీసుకువచ్చి మార్పా ఇంటి ముందు ఎత్తిపోశాడట. ఇది చూసిన మార్పాయ మెలరెపాపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. అప్పుడు మెలరెపా తన గురువుని క్షమించమని అడగగా, నువ్వు బయట పనులు మాత్రమే చేయాలి, నీకు ఇప్పట్లో జ్ఞానబోధ చేయలేనని మార్పా చెప్పాడట. దాంతో మెలరెపా వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతోంది. ఏళ్లు గడిచినా మెలరెపాతో తన గురువు మార్పా కఠినంగా ప్రవర్తిస్తుండటంతో మెలరెపా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాడట. అది తెలుసుకున్న మార్పా, ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాప పడుతున్నావు, నీకిప్పుడు జ్ఞానబోధ చేస్తానంటూ చేరదీశాడట. కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తరువాత మెలరెపాని కైలాస శిఖరం పైకి వెళ్లి ధ్యానం చేయాలని సూచిస్తాడు. తన గురువు మాటను గౌరవించిన మెలరెపా 1093 సంవత్సరంలో కొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభించాడట. కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట. అప్పుడు అక్కడ నరోవన్ అనే బౌద్ధ మతస్థుణ్ణి మెలరెపా కలుస్తాడు. అప్పుడు నరోవన్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మెలరెపాని అడగగా, కైలాస పర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చానని మెలరెపా సమాధానం చెప్తాడట. అప్పుడు నరోవన్, బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారు, మీకు కైలాస పర్వతం అధిరోహించడం సాధ్యం కాదు, తిరిగి వెళ్లిపోండి అని చెప్పాడని చరిత్ర చెబుతోంది. సాధన చేసే సాధకులెవరైనా పర్వతాన్ని అధిరోహించి ధ్యానం చేయగలరని మా గురువు మార్పా చెప్పారని మెలరెపా సమాధానం చెప్పాడట. దాంతో నరోవన్, మెలరెపా మధ్య ఓ చిన్న వాగ్వాదం జరిగింది. తర్వాత నరోవన్ మెలరెపాతో ఓ ఒప్పందం చేసుకున్నాడట. ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే ఆధిపత్యం చేయగలరని చెబుతాడు. ఆ తర్వాత మెలరెపా నిద్రిస్తున్న సమయంలో నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట. నరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో గాఢ నిద్రలో ఉన్న మెలరెపా లేచి వేగంగా బయలుదేరాడు. నరోవన్ శిఖరపు అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకున్నాడట. తర్వాత మెలరెపా పర్వతం అంచుకు చేరుకుని అక్కడున్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందకు వచ్చిన మెలరెపా కైలాస పర్వతం మీదకు ఎవరూ వెళ్లకూడదని, అక్కడ ఉన్న శక్తిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టవద్దని చెప్పాడట. ఎవరిని తన దగ్గరకు రప్పించుకోవాలో ఈ శక్తే వారిని కైలాస పర్వతం మీదకు రప్పించుకుంటుందని చెబుతాడు. ఎవరు పడితే వారు కైలాస పర్వతం అధిరోహించలేరని, అలా చేస్తే అది వారికే ప్రమాదమని చెప్పాడట.
కానీ పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి, అక్కడ ఏ శక్తి మెలరెపాకు దర్శనమిచ్చింది అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడట. అందుకే ఈ పర్వతాన్ని రహస్య పర్వతమని కూడా పిలుస్తుంటారు.